ఏ కుక్కపిల్ల, నా పేరు చిన్ను, మరి నీ పేరేంటి? పప్పు. ఎక్కడి నుండి వచ్చావు? నువ్వు నాతోనే ఉంటావా? ఈ రోజు నుండి నువ్వు నేను ఫ్రెండ్స్. కుక్కపిల్ల ఏమి కావాలి? తిండి కావాలి, పాలు కావాలి, అన్నీ కావాలి. కుక్కపిల్ల తిండి నీకు ఎందుకు కావాలి? బాగా తిని మీ ఇంటిని కప్లా కాయాలి. ఏ పప్పు, నువ్వు నన్ను కరువవు కదా? లేదు, నేను చాలా మంచి కుక్కను. కుక్కపిల్ల దొంగలొస్తే ఏం చేస్తావు? లొల్లొల్ బావని మురుగుతాను. చిన్న కుక్క నేను వెళ్ళి తిండి తెస్తాను. నేను మీ ఇంటిని కాస్తుంటాను. కుక్కపిల్ల ఏమి కావాలి? తిండి కావాలి, పాలు కావాలి, అన్నీ కావాలి. కుక్కపిల్ల తిండి నీకు ఎందుకు కావాలి? బాగా తిని మీ ఇంటిని కప్లా కాయాలి. ఏ పప్పు, నువ్వు నన్ను కరువవు కదా? లేదు, నేను చాలా మంచి కుక్కను. కుక్కపిల్ల దొంగలొస్తే ఏం చేస్తావు? లొల్లొల్ బావని మురుగుతాను. చిన్న కుక్క నేను వెళ్ళి తిండి తెస్తాను. నేను మీ ఇంటిని కాస్తుంటాను. ఇవాళ నుండి నువ్వెప్పుడూ నాతోనే ఉండు. మనమిద్దరం మంచి మిత్రులం. హలో హలో, రండి రండి. ఏంటిది మనలాగే మాట్లాడుతుంది? అది చిలక. చిలక చిలక రంగుల చిలక, పళ్ళను ఇస్తాను రా రా రా. పళ్ళు పళ్ళు. ఎర్రటి ముక్కును కలిగిన చిలక, పాటను నేర్పు రా రా రా. పళ్ళను ఇస్తా, పాలను ఇస్తా, నీళ్లను త్రాగు రా రా రా. నీళ్ళు నీళ్ళు. చిలక చిలక రంగుల చిలక, ఎగురుతు క్రిందకి రా రా రా. చిలక చిలక రంగుల చిలక, పళ్ళను ఇస్తాను రా రా రా. పళ్ళు పళ్ళు. ఎర్రటి ముక్కును కలిగిన చిలక, పాటను నేర్పు రా రా రా. పళ్ళను ఇస్తా, పాలను ఇస్తా, నీళ్లను త్రాగు రా రా రా. నీళ్ళు నీళ్ళు. చిలక చిలక రంగుల చిలక, ఎగురుతు క్రిందకి రా రా రా. బాయ్ బాయ్, తరువాత కలుద్దాం. బాయ్ బాయ్. చిన్ను, చెట్లలో పక్షులు మాత్రమే ఉంటాయా? లేదు, ఉడతలు కూడా ఉంటాయి. చూపించు. అక్కడ చూడు, ఉడత. ఉడత ఉడత చింఛిం ఉడత, చెట్టు దిగి నువ్వు రా రా నడిచి. ఉడతకు చక్కెర బెల్లం అంటే చాలా ఇష్టం. చక్కెర బెల్లం మురుకులు అన్ని వస్తే ఇస్తా, లేకుంటే తింటా. ఒక చెట్టు నుండి ఇంకో చెట్టుకి ఎంత తొందరగా వెళ్తుంది. రారా త్వరగా పల్టీ కొట్టి, రారా త్వరగా పల్టీ కొట్టి. ఉడతా ఉడతా చింఛిం ఉడతా, చెట్టు దిగి నువ్వు రా రా నడిచి. ఉడతకు చక్కెర బెల్లం అంటే చాలా ఇష్టం. చక్కెర బెల్లం మురుకులు అన్ని వస్తే ఇస్తా, లేకుంటే తింటా. ఒక చెట్టు నుండి ఇంకో చెట్టుకి ఎంత తొందరగా వెళ్తుంది. రారా త్వరగా పల్టీ కొట్టి, రారా త్వరగా పల్టీ కొట్టి. ఇది ఎలకలాగే అరుస్తుంది కదా? అవును. సోపు పెట్టి
పప్పు, వాన నిలిచింది, ఆకాశంలో చూడు ఏమీ కనిపిస్తోందో. హాయ్, రంగు రంగుల పెద్ద పెద్ద గీతలు కనిపిస్తున్నాయి. ఇంద్రధనుస్సు దేవుడు చేసిన మేఘాల లోకపు తోరణము, ఏడు రంగుల ఈ తోరణము పిల్లల కంటికి ఆనందము. పప్పు, ఇంద్రధనుసులో ఎన్ని రంగులున్నాయి? ఏడు. పళ్ళు పువ్వులు అన్ని కలిసి పిల్లల ఆడే ఆట అయినది. వనముల తోటల నుండి వచ్చి భూమికి ఆకాశానికి వంతున అయినది. ఇంద్రధనుస్సు దేవుడు చేసిన మేఘాల లోకపు తోరణము, ఏడు రంగుల ఈ తోరణము పిల్లల కంటికి ఆనందము. పప్పు, ఇంద్రధనుసులో ఎన్ని రంగులున్నాయి? ఏడు. పళ్ళు పువ్వులు అన్ని కలిసి పిల్లల ఆడే ఆట అయినది. వనముల తోటల నుండి వచ్చి భూమికి ఆకాశానికి వంతున అయినది. చిన్ను, ఇంద్రధనుసును ముట్టుకోవచ్చా? లేదు, అది చాలా దూరంలో ఉంది. ఆహా పప్పు, అటు చూడు, రైలు వస్తోంది. వస్తోంది 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 రైలు, పట్టాల మీద చుక్కబుక్ రైలు. ఓ, ఎంత పొడవుగా ఉంది. జనాలు నిండిన చక్కని రైలు, పొగను ఊదే పొడుగు రైలు. పిల్లలు మెచ్చిన అందమైన రైలు, పిల్లలకెంతో ఇష్టమైన రైలు. వస్తోంది 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 రైలు, పట్టాల మీద చుక్కబుక్ రైలు. ఓ, ఎంత పొడవుగా ఉంది. జనాలు నిండిన చక్కని రైలు, పొగను ఊదే పొడుగు రైలు. పిల్లలు మెచ్చిన అందమైన రైలు, పిల్లలకెంతో ఇష్టమైన రైలు. హే పప్పు, పొద్దున్నందరికన్నా మొదట ఎవరు లేస్తారు తెలుసా? కోడి. సరే, కుక్కు కోడి పొద్దున్నే లేస్తుంది. అమ్మ అంటూ ఆవు పాలు ఇవ్వ వస్తుంది. మ్యావ్ మ్యావ్ పిల్లి దొంగ పాలు తాగింది. చింగ్ చింగ్ ఎలుక మేడ దగ్గి వస్తుంది. కావ్ కాకి రెక్కలాడిస్తుంది. బౌ బౌ కుక్క దీని నోరు నొక్క. కుక్కు కోడి పొద్దున్నే లేస్తుంది. అంబ అంటూ ఆవు పాలు ఇవ్వ వస్తుంది. మ్యావ్ మ్యావ్ పిల్లి దొంగ పాలు తాగింది. మేడ దగ్గి వస్తుంది. కావ్ కావ్ కాకి రెక్కలాడిస్తుంది. బౌ బౌ కుక్క దీని నోరు నొక్క. ఏ పప్పు, నీకు లెక్కలొచ్చా? పది పది ముప్పై. అయ్యో తప్పు, అందుకే నీకు ఉదయ కథ చెప్తాను, విను. పది పది ఇరవై, తోటకి వెళ్ళాడు ఉదయ్. ఇరవై పది ముప్పై, చేతిలో ఒక గుండ్రాయ్. తర్వాత ఏమైంది? ముప్పై పది నలభై, గుండ్రాయిని గురువై. నలభై పది యాభై, చెట్లు పళ్ళతో నిండాయ్. తర్వాత యాభై పది అరవై, విసిరను రాయి ఉదయ్. అరవై పది డెబ్బై, పండ్లు టపటప రాలాయ్. ఓ అవునా. డెబ్బై పది ఎనభై, మాలిని చూసెను ఉదయ్. ఎనభై పది తొంభై, కాళ్ళు రెండు వణికాయ్. తొంభై పది నూరు, పరిగెట్టాడు జోరు.
పది పది ఇరవై తోటకి వెళ్ళాడు ఉదయ్, ఇరవై పది ముప్పై చేతిలో ఒక గుండ్రాయ్. తర్వాత ఏమైంది? ముప్పై పది నలభై గుండ్రాయిని గురువై, నలభై పది యాభై చెట్లు పళ్ళతో నిండాయ్. తర్వాత యాభై పది అరవై విసరను రాయి ఉదయ్, అరవై పది డెబ్బై పండ్లు టపటప రాలాయ్. అవునా? డెబ్బై పది ఎనభై మాలిని చూసెను ఉదయ్, ఎనభై పది తొంభై కాళ్ళు రెండు వణికాయ్. తొంభై పది నూరు పరిగెట్టాడు జోరు. ఇప్పుడు తెలిసింది పది ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై నూరు. ఏ పప్పు అక్కడ చూడు, కూరలు వచ్చాయి. కూరలు కావాలా? కూరలు కూరలు కావాల, కూరలు రకరకాల కూరలు. వేలను పోలిన బెండకాయ, పామును పోలిన పొట్లకాయ. వేరే ఏమి కూరలు ఉన్నాయి? కట్టని పోలిన మునగకాయ, గోలాకారం నిమ్మకాయ, నీళ్లను త్రాగించి మిరపకాయ, కూరకు తగ్గ వంకాయ. మొరటు చర్మం కాకరకాయ, గీతలు కలిగిన బీరకాయ, కానే కవాలి కూరగాయ, భోజనానికి రుచినిస్తాయి. కూరలు కావాల, కూరలు రకరకాల కూరలు. వేలును పోలిన బెండకాయ, పామును పోలిన పొట్లకాయ. వేరే ఏమి కూరలు ఉన్నాయి? కట్టని పోలిన మునగకాయ, గోలాకారం నిమ్మకాయ, నీళ్లను త్రాగించి మిరపకాయ, కూరకు తగ్గ వంకాయ. మొరటు చర్మం కాకరకాయ, గీతలు కలిగిన బీరకాయ, కానే కవాలి కూరగాయ, భోజనానికి రుచినిస్తాయి. ఏ పప్పు, నీకు ఏ కూరగాయ ఇష్టం? నాకు అన్ని కూరలు ఇష్టం, అయితే కాకరకాయ మాత్రం వద్దు బాబు. కూరలు కావాలా? కూరలు. శబ్దం పక్క వీధిలో వచ్చింటుంది, రా చూద్దాం. ఏనుగొచ్చిందేనుగు, ఏనుగొచ్చింది, ఏనుగొచ్చింది, ఏనుగొచ్చిందేనుగు, ఎక్కడుంది, ఎక్కడుంది, ఏనుగొచ్చిందేనుగు, చూద్దాం రండి. ఏనుగు నల్ల రంగు, ఏనుగు పెద్ద పొట్ట, ఏనుగు చిన్ను. ఏనుగుకు కళ్ళు ముక్కు ఎలా ఉంటాయి? ఏనుగొచ్చిందేనుగు చిన్న కళ్ళ, ఏనుగు చాట చెవుల, ఏనుగు పెద్ద తొండ, ఏనుగు ఏనుగు ఎంత గట్టిగా అరుస్తుంది. ఏనుగొచ్చిందేనుగు పొడుగు దంతం, ఏనుగు మోటు బారిన, ఏనుగు శక్తిశాలి, ఏనుగు. ఏనుగొచ్చిందేనుగు, ఏనుగొచ్చింది, ఏనుగొచ్చింది, ఏనుగొచ్చిందేనుగు, ఎక్కడుంది, ఎక్కడుంది, ఏనుగొచ్చింది. కళ్ళు ముక్కు ఎలా ఉంటాయి? ఏనుగొచ్చిందేనుగు చిన్న కళ్ళ, ఏనుగు చాట చెవుల, ఏనుగు పెద్ద తొండ, ఏనుగు ఏనుగు ఎంత గట్టిగా అరుస్తుంది. ఏనుగొచ్చిందేనుగు పొడుగు దంతం, ఏనుగు మోటు బారిన, ఏనుగు శక్తిశాలి, ఏనుగు. ఏమైనా సరే నాకు ఏనుగు అంటే చాలా ఇష్టం. కోకిల ఉంది. లేదు పప్పు, అది కాకి. కోకిలలాగే ఉంటుంది. ఒక్క కాకి వచ్చింది, రెండు గింజలు తిన్నది, మూడు గుడ్లు పెట్టింది. తర్వాత ఏమైంది? నాలుగు సార్లు కూసింది, ఐదు సార్లు ఎగిరింది. ఒక్క కాకి వచ్చింది, రెండు గింజలు తిన్నది, మూడు గుడ్లు పెట్టింది. తర్వాత ఏమైంది?
నాలుగు సార్లు కూసింది, ఐదు సార్లు ఎగిరింది. ఎంత బాగా పాడుతోంది, ఎవరది? అది కోకిల. మా ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుందో. కుహు కుహు కోకిల, ఆనందంతో పాడవే. ముద్దు ముద్దు కోకిల, ఇప్పుడు బాగా పాడవే. ఇది కాకిల, నల్లగా ఉంది. చెట్ల కొమ్మల మధ్యలో కాకిని చూసిన భయముతో గుండెలు దిగులు లేకుండా పాటలు పాడారావే. నా దగ్గర నువ్వు పాడవే కుహు కుహు కోకిల. ఇప్పుడు బాగా పాడవే. ఇది కాకిల, నల్లగా ఉంది. చెట్ల కొమ్మల మధ్యలో కాకిని చూసిన భయముతో గుండెలు దిగులు లేకుండా పాటలు పాడారావే. నా దగ్గర నువ్వు పాడవే కుహు కుహు కోకిల. పప్పు, సైకిల్ కి ఎన్ని చక్రాలు ఉంటాయి? రెండు. ఆటోకి? మూడు. బస్సుకి? ఆరు. ఏ, బస్సు వచ్చింది, రా ఎక్కుదాము. బస్సు వచ్చింది, బస్సు గవర్నమెంట్ బస్సు, ఎరుపు రంగులో ఉన్నా చూడరా కన్నా. ఆరు చక్రాలు ఉండును, రెండు లైట్లు మెరియును. బస్సు గవర్నమెంట్ బస్సు, ఎరుపు రంగులో ఉన్నా చూడరా కన్నా. ఆరు చక్రాలు ఉండును, రెండు లైట్లు మెరియును. నీ కండక్టర్ అవుతాను, రైట్ రైట్ అంటాను, విసిల్ కూడా వేస్తాను. వీరందరికీ ఏదో కావాలి. తాతకు మామకు ఏమి కావాలి? తాతకు కావాలి నస్యం డబ్బా, మామకు కావాలి కుంకుమ డబ్బా. అమ్మకు నాన్నకు? నాన్నకు కావాలి షేవింగ్ డబ్బా, అమ్మకు కావాలి పౌడర్ డబ్బా. ఏ పప్పు, నీకు? నాకే కావాలి చాక్లెట్ డబ్బా, నాకే కావాలి చాక్లెట్ డబ్బా. తాతకు కావాలి నస్యం డబ్బా, మామకు కావాలి కుంకుమ డబ్బా. కావాలి షేవింగ్ డబ్బా, అమ్మకు కావాలి పౌడర్ డబ్బా. ఏ పప్పు, నీకు? నాకే కావాలి చాక్లెట్ డబ్బా, నాకే కావాలి చాక్లెట్ డబ్బా. తాతకు నస్యం డబ్బా, మామకు కుంకుమ డబ్బా, నాన్నకు షేవింగ్ డబ్బా, అమ్మకు పౌడర్ డబ్బా, నాకు చాక్లెట్ డబ్బా. ఏ పప్పు, గడియారం చూడవా, టైం ఎంతైందో? 4 గంటలు. అయ్యో, గోడ మీద గడియారం చూడకు, అది ఎప్పుడూ నిద్రపోతూ ఉంటుంది. గోడ మీద గడియారానికి చాలా నిద్రొస్తుంది, టిక్ టిక్ అని అనడం మాని గురకని పెడుతూ ఉంది. గురక పెట్టే గడియారంలో పురుగు దూరింది, బయటకు రావడం తెలియలేక అది బాధపడుతుంది. గురక పెట్టే గడియారంలో పురుగు దూరింది, బయటకు రావడం తెలియలేక అది బాధపడుతుంది. అయ్యో పాపం. ఎలుక ఏమేమి
చేస్తుందో? ఎలుక పిల్ల చిలిపిది వంటిలో గడిపిడి, మూలలు చేయును సరసరా, మూటను కొరుకును కరకరా. అయ్యో, అమ్మ చేసింది అంతా తినేసింది, ఇప్పుడు ఏమేమి తింటుందో? చక్కెర ఒబ్బట్టు కురికురి అన్ని తినేను హిరిహిరి. ఆహా, పిల్లి వచ్చింది. పిల్లి ఎలుకకు సరైన పాఠం చెప్తుంది. పిల్లిని చూస్తే తరతరా పరిగెత్తు వెళ్ళును భరభరా. ఎలుక పిల్ల చిలిపిది వంటిలో గడిపిడి, మూలలు చేయును సరసరా, మూటను కొరుకును కరకరా. అయ్యో, అమ్మ చేసింది అంతా తినేసింది, ఇప్పుడు ఏమేమి తింటుందో? చక్కెర ఒబ్బట్టు కురికురి అన్ని తినేను హిరిహిరి. ఆహా, పిల్లి వచ్చింది. పిల్లి ఎలుకకు సరైన పాఠం చెప్తుంది. పిల్లిని చూస్తే తరతరా పరిగెత్తు వెళ్ళును భరభరా. హా, ఎలుక పోయింది. అయితే పాత్రలు అన్ని పడేసి వెళ్ళింది. అయ్యో, పాప ఏడుస్తోంది. ఏ పాప? మా ఇంట్లో ఒక పాప ఉంది, ఆ చిన్న పాప. మా ఇంటిలోన ఒక చిన్న పాప ఉన్నది, ఎత్తుకోకపోతే మరీ కోపమొస్తుంది. కోపమొస్తే పాప ఏం చేస్తుంది? కోపమొస్తే గట్టిగా అరుస్తుంటుంది, అరుచుకుంటూ తనని తాను గీరుకుంటుంది. పాప ఒళ్ళు బరుకుని ఏం చేస్తుంది? ఒళ్ళు బరుకుని పాప ఏడుస్తుంటుంది, ఏడుపు కళ్ళ నుండి చిన్న ముత్యం రాల్తుంది. అయ్యో, పాప ఏడిస్తే అమ్మ ఏం చేస్తుంది? పాప ఏడుస్తుంటే అమ్మ ఏడుస్తూ వచ్చును, అయ్యో పాప అనుకుంటూ ముత్తు ఇచ్చును. ఇప్పుడు తెలిసిందా పప్పు, పాప ఎందుకు ఏడుస్తుంది అని? అమ్మ కోసమే కదా. పాప పట్టిన మొండితనం సార్థకమైనది, మొండి చేసి ఏడ్చినదంతా అర్థమైనది. మా ఇంటిలోన ఒక చిన్న పాప ఉన్నది, ఎత్తుకోకపోతే మరీ కోపమొస్తుంది. కోపమొస్తే పాప ఏం చేస్తుంది? కోపమొస్తే గట్టిగా అరుస్తుంటుంది, అరుచుకుంటూ తనని తాను గీరుకుంటుంది. పాప ఒళ్ళు బరుకుని ఏం చేస్తుంది? ఒళ్ళు బరుకుని పాప ఏడుస్తుంటుంది, ఏడుపు కళ్ళ నుండి చిన్న ముత్యం రాల్తుంది. అయ్యో, పాప ఏడిస్తే అమ్మ ఏం చేస్తుంది? పాప ఏడుస్తుంటే అమ్మ ఏడుస్తూ వచ్చును, అయ్యో పాప అనుకుంటూ ముద్దు ఇచ్చును. ఇప్పుడు తెలిసిందా పప్పు, పాప ఎందుకు ఏడుస్తుంది అని? అమ్మ కోసమే కదా. పాప పట్టిన మొండితనం సార్థకమైనది, మొండి చేసి ఏడ్చినదంతా అర్థమైనది. ఏ పప్పు, నీవి నావి డబ్బులు ఎన్ని ఉన్నాయో చూద్దామా? చాలా ఉన్నాయి, రా అంగడికి వెళ్దాం. జన 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 జేబు నిండా ధన, ఎగరవేసి బదిలితేను ఠన్ ఠన. ఏ పప్పు, అటు చూడు, కొంగ ఎగురుతోంది. నదిలో కొంగ ఉంది, మూకు సుదిగా ఉంది, కాలు నెత్తి ఎగురుతోంది తకదివీతన. ఏ పప్పు, అటు చూడు, గొల్లవాడు వేణువు ఊదుతున్నాడు. చుట్టూ చూస్తే వన బదిలితేను ఠన్ఠన. ఏ పప్పు, అటు చూడు, కొంగ ఎగురుతోంది. నదిలో కొంగ ఉంది, మూకు సుదిగా ఉంది, కాలు నెత్తి ఎగురుతోంది తకదివీతన. ఏ పప్పు, అటు చూడు, గొల్లవాడు వేణువు ఊదుతున్నాడు. చుట్టూ చూస్తే వన మధ్య పప్పు, మనం అంగడికి వచ్చేసాం.
అయ్యో పప్పు, నువ్వేంటి ఇలా తింటున్నావు? నా ఫ్రెండ్ పద్దు అని ఉంది, అది నీలాగే తింటూ ఉంటుంది. ఆమె పేరు పద్దు, బుద్ధి లేను ముద్దు, ఇంటిలో బాగా ముద్దు, తిండిలో లేదు హద్దు. అమ్మ చూసి ఇద్దు, దీపు మీద గుద్దు. ఆమె పేరు పద్దు, బుద్ధి లేను ముద్దు, ఇంటిలో బాగా ముద్దు, తిండిలో లేదు హద్దు. అమ్మ చూసి ఇద్దు, దీపు మీద గుద్దు. పప్పు, ఎలుకకు శత్రువు ఎవరు? పిల్లి. పిల్లికి? నేనే. పెన్సిల్కు? పెన్సిల్ అన్న మొదటి శత్రువు తుడిచే రబ్బరు. తప్పు రాస్తే ఒప్పుకోడు వాడు ఎంత చెప్పినాను. పెన్సిల్ రెండవ శత్రువు. పెన్సిల్ అన్న రెండవ శత్రువు చెక్కే మెండరు. మొండిగా ఉంటే ఒప్పుకోడు వాడు వీడే వెర్రివాడు. పెన్సిల్ అన్న మొదటి శత్రువు తుడిచే రబ్బరు. తప్పు రాస్తే ఒప్పుకోడు వాడు ఎంత చెప్పినాను. పెన్సిల్ రెండవ శత్రువు. పెన్సిల్ అన్న రెండవ శత్రువు చెక్కే మెండరు. మొండిగా ఉంటే ఒప్పుకోడు వాడు వీడే బెర్రివాడు. ఇప్పుడు పెన్సిల్ షార్ప్ అయింది. అయ్యో, చాలా ఆకలిస్తుంది. పొద్దున నుండి ఏమీ తినలేదు, ఏమి చేయాలి? అలా చూడు, రొట్టెల అంగడి ఉంది, రా. రొట్టెల అంగడికి టప్ప, నాకొక రొట్టెని ఇవ్వప్ప, చిన్న రొట్టె బాగా కాల్చు, 9 రూపాయలకి ఇవ్వప్ప. ఇదిగో డబ్బు. రొట్టె జరిపోయి కిట్టప్ప, రొట్టె అంగడి కిట్టప్ప, రొట్టెని తడిమి చూడప్ప, రొట్టెల చుట్టూ పచ్చి పచ్చి పొట్టు. నాకు మంచి రొట్టె ఇవ్వు. వేరే రొట్టెని ఇవ్వప్ప, నాకిది వద్దు కిట్టప్ప, రొట్టె అంగడి కిట్టప్ప, వేరే రొట్టెలు ఇవ్వప్ప. వేరే రొట్టె ఇవ్వమంటే గుండ్రకి రొట్టె తట్టలేదు అంటే నీతో పచ్చి కిట్టప్ప. ఇంకోటిస్తే జట్టప్ప, రొట్టెల అంగడి కిట్టప్ప. రొట్టెల అంగడి కిట్టప్ప, నాకొక రొట్టెని ఇవ్వప్ప, చిన్న రొట్టె బాగా కాల్చు, 9 రూపాయలకి ఇవ్వప్ప. ఇదిగో డబ్బు. రొట్టె జరిపోయి కిట్టప్ప, రొట్టె అంగడి కిట్టప్ప, రొట్టెని తడిమి చూడప్ప, రొట్టెల చుట్టూ పచ్చి పచ్చి పొట్టు. నాకు మంచి రొట్టె ఇవ్వు. వేరే రొట్టెని ఇవ్వప్ప, మాకిది వద్దు కిట్టప్ప, రొట్టె అంగడి కిట్టప్ప, వేరే రొట్టెలు ఇవ్వప్ప. వేరే రొట్టె ఇవ్వమంటే గుండ్రకి రొట్టె తట్టలేదు అంటే నీతో పచ్చి కిట్టప్ప. ఇంకోటిస్తే జట్టప్ప, రొట్టెల అంగడి కిట్టప్ప. చిన్ను, అక్కడ ఎందుకు గుంపులుగా చేరారు? నాకు తెలియదు పప్పు, రా చూద్దాం. నేను ఒక కొద్ది పిల్ల, నాకుంది ఒక తోక, నేను వేస్తాను పల్టి, నేను ఒక పిల్ల కోతి. కోతి ఎగురుతోంది చూడు. పళ్ళను మాత్రం తింటాను, తొక్కలన్నీ విసిరేస్తాను, డాన్స్ బాగా చేస్తాను, ట్విస్ట్ కూడా చేస్తాను. కుంటివాడిలా నడుస్తాను, 4 కాళ్లతో నడుస్తాను, పల్టీ బాగా వేస్తాను, నేనొక పిల్ల కోతి. నేను ఒక కోతి పిల్ల, నాకుంది ఒక తోక, నేను వేస్తాను పల్టీ, నేను ఒక పిల్ల కోతి. కోతి ఎగురుతోంది చూడు. పళ్ళను మాత్రం తింటాను, తొక్కలన్నీ విసిరేస్తాను, డాన్స్ బాగా చేస్తాను, ట్విస్ట్ కూడా చేస్తాను.
ఇంటి వాడిలా నడుస్తాను, నాలుగు కాళ్లతో నడుస్తాను, పల్టీ బాగా వేస్తాను, నేనొక పిల్ల కోతి. అయిందా, చాలా బాగుంది కదా. ఏ పప్పు, నా తోటి తోట కోస్తావా? పళ్ళు కాసాయి. ఏం పళ్ళు కాసాయో చూద్దామా? సరే. పళ్ళు పళ్ళు మామిడి పళ్ళు, పిల్లల నోటికి జామ పండు. చాలా బాగుంది. తల్లి తండ్రులకు పనస పండు, ముసలి వారికి అరటి పండు. అన్నీ అయ్యాయి, నాకేమిస్తావు? కళ్ళురు మూసి నోటిని తెరచు, వేస్తా నీకు ద్రాక్ష పండు. పళ్ళు మామిడి పళ్ళు, పిల్లల నోటికి జామ పండు. చాలా బాగుంది. తల్లి తండ్రులకు పనస పండు, ముసలి వారికి అరటి పండు. అన్నీ అయ్యాయి, నాకేమిస్తావు? కళ్ళురు మూసి నోటిని తెరచు, వేస్తా నీకు ద్రాక్ష పండు. అయ్యో, ఇది పుల్లగా ఉంది కాయి. పప్పు, ఈరోజు మనం చాలా నేర్చుకున్నాం కదా, అయితే కొన్ని ప్రశ్నలు అడగనా? అడుగు. అందరికన్నా పొడవు ఎవరు? అడవిలో ఏనుగు. సరే, అందరికన్నా చిన్నది ఏది? ఇంట్లో ఎలుక. తప్పు, గూటిలో చీమ. ఎంత తిన్నా నిండదు ఏది? నీ స్నేహితురాలు పద్దు పొట్ట. తప్పు, తోడేలు పొట్ట. దేన్ని చూస్తే వళ్ళంత వణుకు? చూస్తే కరెక్ట్. బాగా వేగంగా పరిగెత్తేది ఎవరు? ఉడత. అయ్యో, జింక కదా. తిండిలో బాగా రుచి? కిట్టప్ప రొట్టి. తప్పు, బాదాం హల్వా. అందరికన్నా తెలివైన వారెవరు? నేను. తప్పు, స్కూల్లో మిస్. ఎంత వేచిన దొరకదు ఏది? మన ఊళ్ళో బస్సు. కరెక్ట్. అందరికన్నా లావు ఎవరు? అయ్యో, తెలియదు. మన ఇంట్లో గుండు. పిల్లల్లో కన్నా చిన్నది ఏది? మన ఇంట్లో మినీ. హా, సరే. టామీని ఎప్పుడు కొట్టేది ఎవరు? ఎదురింటి మామ. హా, కరెక్ట్. అన్నీ తెలుసు నీకు. ఏది నీకు కానే కావాలి? వేడి వేడి బజ్జి. అందరికన్నా పొడవు ఎవరు? అడవిలో ఏనుగు. సరే, అందరికన్నా చిన్నది ఏది? ఇంట్లో ఎలుక. తప్పు, గూటిలో చీమ. ఎంత తిన్నా నిండదు ఏది? నీ స్నేహితురాలు పద్దు పొట్ట. తప్పు, తోడేలు పొట్ట. దేన్ని చూస్తే వళ్ళంత వణుకు? పులిని చూస్తే. కరెక్ట్. బాగా వేగంగా పరిగెత్తేది ఎవరు? ఉడత. అయ్యో, జింక కదా. తిండిలో బాగా రుచి? కిట్టప్ప రొట్టి. తప్పు, బాదాం హల్వా. అందరికన్నా తెలివైన వారెవరు? నేను. తప్పు, స్కూల్లో మిస్. ఎంత వేచిన దొరకదు ఏది? మన ఊళ్ళో బస్సు. కరెక్ట్. అందరికన్నా లావు ఎవరు? అయ్యో, తెలియదు. మన ఇంట్లో గుండు. పిల్లల్లో కన్నా చిన్నది ఏది? మన ఇంట్లో మినీ. హా, సరే. టామీని ఎప్పుడు కొట్టేది ఎవరు? ఎదురింటి మామ. హా, కరెక్ట్. అన్నీ తెలుసు నీకు. ఏది నీకు కానే కావాలి? వేడి వేడి బజ్జి. హా, కరెక్ట్. ఇది మాత్రం బాగా తెలుసు నీకు. అంతా చేరి నీకు 10 కి 5. ఏ పప్పు, రాత్రైంది, ఇక పడుకో. నాకు నిద్ర రావడం లేదు. నేను చందమామ పాట పాడతాను, వింటావా? తెస్తాను అంతా నీకే ఇస్తాను. నవ్వితే నేను నవ్వుతాను, ఏడిస్తే నేను ఏడుస్తాను. ఎక్కడికెళ్ళిన వస్తావు కానిదు.
మీ తాయి తెస్తాను, అంతా నీకే ఇస్తాను. నవ్వితే నేను నవ్వుతాను, ఏడిస్తే నేను ఏడుస్తాను. నిద్ర వస్తుంది, రేపు కలుదాం, టాటా, గుడ్ నైట్.